ఏపీ రాజకీయంలో కీలక మలుపు. కాపుల రాజకీయంలో అంతకంటే ముఖ్యమైన పరిణామం. జనసేన అధ్యక్షుడు బహిరంగ లేఖకు సానుకూలంగా స్పందించారు ముద్రగడ పద్మనాభం. ఇన్నాళ్ళు జగన్కు సానుకూలంగా వాయిస్ వినిపిస్తూ పవన్ పై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కాపు హక్కుల పోరాట నాయకుడు ముద్రగడ సడన్ గా రూటు మార్చారు. కాపులంతా ఏకమవ్వాలంటూ 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయగా, నిన్న రాత్రి తాడేపల్లి నుంచి బొలిశెట్టి శ్రీనివాసును ముద్రగడ ఇంటికి పంపించారు. తాను ముద్రగడకు రాసిన లేఖను పంపారు. ఆ లెటర్ అందుకున్న ముద్రగడ పద్మనాభం, కాపు జాతి కలిసి పనిచేయవలసిన అవసరం ఉందంటూ తన వర్షన్ను చెప్పారు. ఇద్దరి మధ్య గంట సేపు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని సైతం కలిసేందుకు ముద్రగడ సానుకూలతను వ్యక్తం చేశారు. అంతకంటే ముందు నాదెండ్ల మనోహర్, నాగేంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ముద్రగడతో భేటీ మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రేణుశ్రీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇల్లు మళ్ళీ వచ్చే పోయే వరతో కలకలాడుతుందని చెప్పాలి. మొన్న జనవరి 1వ తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వేలాదిగా ముద్రగడ అభిమానులు అయితే మాత్రం కిల్లంపూడి జరుగుతున్నారు. అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా నిన్న రాత్రి జనసేన పార్టీ కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చి ముద్రగడ కలవడం చర్చనీయాల్సిన అంశంగా మారింది. ఇటీవల కాలంలోనే 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఒక లేఖ రాశారు. కాపు ఉద్యమ నేతలందరూ కూడా కాపు సంక్షేమం కోసం పనిచేయాలి, ఇందులో భాగంగా ఎవరు కానీ నన్ను గతంలో నన్ను తిట్టిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ తిట్లు నేను దీవెనలుగా భావిస్తున్నాను, ముఖ్యంగా వైసీపీ అవసర దశలో ఉంది, ఈ సమయంలో అందరూ కలిసి వస్తే కనుక మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవచ్చు, ముఖ్యంగా కాపులంతా కలిసి రావాలని చెప్పి ఆయన లేఖ రాశారు. దాంతో నిన్న ముద్రగడ పద్మనాభం కూడా ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో లేఖలో కూడా మీరు పిఠాపురంలో నన్ను విమర్శించారు, అందువల్లనే నేను మిమ్మల్ని విమర్శించుంది, అంతే తప్ప వ్యక్తిగతంగా మీకు నాకు ఎటువంటి విభేదాలు లేవు. అయితే మీరు అంటే దాంతోపాటు ఒక మంచి చెప్తూ కూడా ఏమన్నారంటే గతంలో మీరు పూర్తి స్థాయి రాజకీయాలు చేపట్టారు తప్ప మనం మన ముందుకు సాగించలేము, ఈ గతంలో ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు, పూర్తి స్థాయిలో రాజకీయాలు చేపడితే కనుక మీరు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి మన ముద్రగడ లేఖ రాసినట్టు చెప్తున్నా. ఆ లేఖ మళ్ళీ డైరెక్ట్గా బొలిశెట్టి వద్దకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బొలిశెట్టి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతం జగ్గంపూడి కిల్లంపూడిలో ముద్రగడ నివాసంలో మనం ఉన్నాం. ఇక్కడ జ్యోతుల నెహ్రూతో పాటు ముద్రగడ కుమారులు భేటీ అయ్యారు. దాంతో ఇక్కడ అంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళిద్దరు సమావేశం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆయన మాత్రం లోపల సమావేశమయ్యారు. ఇక్కడ ముద్రగడ నివాసం అంటే ఇటీవల కాలంలోనే ఈ జనవరి 1 తర్వాత వచ్చే పోయే వాళ్ళ నేతలు కూడా ముద్రగడను కలుస్తూనే ఉన్నారు. ఏదేమైనా కానీ జనసేన పార్టీ వైపు ముద్రగడ వెళ్తారనేది ఇక్కడ కాపుల్లో అంతా కూడా చర్చనీయాంశమైన అంశంగా మారింది. మొత్తమే చూసుకుంటే ఎటు పరిస్థితుల్లో కూడా ఈ రోజు మళ్ళీ ముద్రగడ నివాసం క్రికెట్లాడుతుందో, కాపుల్లో కావచ్చు జనసేన నేతల్లో కావచ్చు ఏం జరుగుతుందా ఏం జరగబోతుందా అనేది ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలండి. థ్యాంక్ యూ రాజేష్.